కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఫ్రాన్స్లో కఠిన ఆంక్షలను అమల్లోకి తెచ్చారు. దేశవ్యాప్తంగా పాఠశాలలను 3 వారాల పాటు మూసివేస్తున్నట్లు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మెక్రాన్ ప్రకటించారు. 4 రోజుల పాటు దేశీయ ప్రయాణాలపై నిషేధం విధిస్తున్నట్లు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన టీవీ ప్రసంగంలో స్పష్టం చేశారు. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కూడా విధిస్తున్నట్లు మెక్రాన్ ప్రకటించారు. ఇప్పటికే ఈ ఆంక్షలు రాజధాని ప్యారిస్, ఈశాన్య ప్యారిస్లో అమలు చేస్తుండగా వీటిని దేశవ్యాప్తంగా అమల్లోకి తెచ్చారు. కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఇలాంటి చర్యలు అవసరమని ఫ్రాన్స్ అధ్యక్షుడు తెలిపారు. ఫ్రాన్స్లో కరోనా పరిస్థితిపై గురువారం ఆ దేశ పార్లమెంట్లో చర్చ జరగనుంది. ఫ్రాన్స్లో బుధవారం 41,907 కేసులు బయటపడగా 303 మంది చనిపోయారు. మొత్తం కేసుల సంఖ్య 4,64,000 దాటగా 95,460 మంది చనిపోయారు. ఫ్రాన్స్లో కరోనాతో బాధపడుతూ మంగళవారం నాటికి 5,000 మంది ఐసీయూలో ఉన్నారు.